అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక దయ్యపు బోధన చూద్దాం, అబద్ధపు బోధన చూద్దాం. అదేమిటంటే, క్రైస్తవులుగా ఉండి మద్యము తాగొచ్చు, మందు తాగొచ్చు. అది బీరు, బ్రాండీ, విస్కీ, తర్వాత గుట్కాలు తినొచ్చు, తర్వాత ధూమపానం చేయొచ్చు, తర్వాత ఇంకా గంజాయి తీసుకోవచ్చు, డ్రగ్స్ తీసుకోవచ్చు, ఇంకా ఏదైనా తీసుకోవచ్చు. ఇక మందు తాగినోడు అక్కడనే ఆగిపోడు కదా, వాడి ఇష్టం వచ్చినట్టుగా వాడు చేస్తాడు. అయితే వారు దీనికి తీసుకునేటువంటి లేఖనాలు ఏమిటి అని అంటే మందు అనే పేరు మీదకి ఏదైనా చేస్తాడు వాడు. మందు కూడా తాగమని మరి బైబుల్ చెప్తుందా? అసలు వీళ్ళు తీసుకునే వచనాలు ఏమిటి అంటే, సామెతల గ్రంథంలోను తిమోతికి రాసినటువంటి పత్రికలో ఉన్న విషయాలను తీసుకొని వీరు మాట్లాడతారు. ముందుగా సామెతల గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ప్రాణము పోగుచున్న వానికి మద్యమును ఇయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసమును ఇయుడి అనేటువంటి మాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్పాడండి, ప్రాణము పోతున్నటువంటి వానికి మద్యపానం ఇవ్వండి కాస్త అని ఇక్కడ చెప్పాడు. మనోవ్యాకులం గలవానికి ద్రాక్షారసమునియుడి అన్నాడు. దీనిని వీరు మరి వైన్ తీసుకోవాలి, వైన్ తాగాలి అని చెప్పేసి కన్వర్ట్ చేసుకోవడం. ఇక దానివల్ల మందు తాగడమే కాదు, ఇంకా ధూమపానము చేసిన తప్పు లేదు, గుట్కాలు పుక్కిన తప్పు లేదు, ఏమి చేసినా తప్పే కాదు అని వారు వాళ్ళకు వాళ్ళు చెప్పుకునేటువంటి ఉపదేశము అన్నమాట. ఇక తిమోతి పత్రికలు చూస్తే 5వ అధ్యాయం 23లో, ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము అని ఉంది. అయితే ఈ మాటలను తీసుకొని ఇక మనం మద్యము తాగితే కూడా తప్పేమి లేదు, ఎందుకంటే మనం ఏది చేసినను ప్రార్థన చేసే కదా తీసుకుంటాం, ప్రార్థన వల్ల అంత పవిత్రపరచబడుతుంది అని చేసేటువంటి ఒక పెద్ద తప్పు. దీనికి డైరెక్ట్గా లేఖనం చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే, మనం మద్యము తాగొద్దు అని చెప్తాడు. ఏమంటే ఎఫెసీయుల రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అన్నాడు. మీరు మద్యముతో మత్తులు అయి ఉండొద్దు, మద్యము తాగొద్దు అని చెప్తున్నాడు క్లియర్గా. తర్వాత లేవీయ కాండంలోను సంఖ్యాకాండంలోను చెప్తాడు, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి వారు మద్యాన్ని కానీ ద్రాక్షరసాన్ని కానీ తీసుకోవడానికి వీలు లేదు. లేవీయ కాండము 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, 10వ అధ్యాయము 9వ వచనం, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనను, మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుడున్నట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. త్రాగకూడదని ఇక్కడ చెబుతున్నాడు చాలా ప్రత్యేకంగా. ఏమండి, త్రాగడానికి వీలు లేదు, మీరు మద్యాన్ని కానీ ద్రాక్షరసాన్ని కానీ మీరు తాగకూడదు అని చెబుతున్నాడు. ఇకపోతే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే, 6:2, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరవుటకు ఎవరైనా మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకునే ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలను. క్రైస్తవుడైనటువంటి వాడు ప్రతి ఒక్కడు దేవుడికి ప్రతిష్ఠితుడే. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుతాడో ఇక ఆ వ్యక్తి తన సొత్తు కాదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు తనను. ఇక వాని మీద వానికే స్వతంత్రం లేదు, దేవునికే సర్వస్వతంత్రం ఉంది ప్రతి వ్యక్తి మీద. అయితే వాడు దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి వాడే. యేసు రక్తములో ఒకసారి కడగబడిన తర్వాత, నమ్మి బాప్తిసం పొందిన తర్వాత వారెవరు కూడా మద్యం త్రాగడానికి వీలే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ కారణంతో కూడా త్రాగడానికి వీల్లేదు. మద్దు తాగొద్దు, గుట్కలు తినొద్దు, ధూమపానం కూడా చేయొద్దు, సిగరెట్ బీడీలు తాగొద్దు, గంజాయి తాగొద్దు, ఇంకా ఏది తాగొద్దు, అన్నీ కూడా ఘోరం. మద్యము తాగడమే ఘోరం అండి. ఇంకా ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఎక్స్ట్రీమిటీ. ఇది ఏది కూడా చేయడానికి వీలు లేదు. ఆ సిగరెట్ బీడి తాగమని బైబిల్ లేదు, వద్దని లేదు కదా. కాబట్టి తాగితే ఏమవుతుంది అంటే నీ దేహానికి నష్టమవుతుంది. తాగితే ఏమైపోతుంది అంటే నీ దేహం పాడైపోతుంది. సామెతల గ్రంథంలో అంటాడు, నీ దేహాన్ని చెరుపు దానిని నువ్వు స్వీకరించరాదు. నీ దేహం పాడైపోతుంటుండగా నువ్వు దాన్ని ఎలా తాగుతావు, ఎలా స్వీకరిస్తావు? ఏమండి, కాబట్టి మనం దాన్ని తీసుకోవడానికి వీలు లేదు. ఎక్కడ చెబుతాడంటే, ప్రసంగి గ్రంథంలో మనం ఒకసారి చూసినట్లయితే, ప్రసంగి 11వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, నీ దేహమును చెరుపు దానిని అని చెబుతాడు. ఒకసారి చూద్దాం రండి, తొలగించుకును, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకును. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో, లేత వయసును అడిప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకునుము అన్నాడు. నీ దేహము పాడైపోతుంది. నీ దేహము దేవుని ఆలయము, దాన్ని పాడు చేయడం దేవుని చిత్తం కాదు, దాన్ని పాడు చేయకూడదు. కాబట్టి ఆ దేహము మందు తాగడం ద్వారా, ధూమపానం చేయడం ద్వారా, డ్రగ్స్ తీసుకోవడం ద్వారా,
వీటన్నిటి ద్వారా దేహం పాడైపోతుంది. దేహం పాడైపోతే దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తున్నట్టు లెక్క. కనుక ఇది ఘోరమైన పాపం. ఇది తాగితే ఏమీ కాదు అని చెప్పేటువంటి బోధ దయ్యముల బోధ, అబద్ధపు బోధ, సాతాను బోధ. గనుక దేహాన్ని చెరిపేటువంటి ఏ కార్యం కూడా చేయడానికి వీల్లేదు. ఏది కూడా తినడానికి కూడా వీల్లేదు. ఏది కూడా త్రాగడానికి కూడా వీల్లేదు. కొంతమంది గుట్కలు బుక్కుతారు. ఏం కాదులే, ఇది బైబిల్లో రాసలేదు కదా గుట్కలు బుక్కుమని వద్దని అంటే, అది గుట్కలు బుక్కడం ద్వారా హెల్త్ పాడైపోతుంది, శరీరంలోని అవయవాలన్నీ పాడైపోతాయి. దాని ద్వారా ఆరోగ్యం పాడైపోయి నువ్వు చనిపోతే దేవునికి మహిమ రాదు. దేవుని అవమానపరిచినటువంటి వ్యక్తులే అవుతారు. కాబట్టి మరి మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 16-17 వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఇలా దేవుడు వాణ్ణి పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని ఇక్కడ చాలా క్లియర్గా చెబుతున్నా. మీరు ఆ ఆలయము అయి ఉన్నారు కాబట్టి మనం దాన్ని పాడు చేయడానికి వీలు లేదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆయన ఆలయాన్ని మనం పాడు చేయొద్దు. దీన్ని పరిశుద్ధంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి. మద్యపానం చేయడం చేత వాడు ఏం చేస్తున్నాడో వానికే తెలియదు. వాడు మద్యం సేవించిన తర్వాత వారు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఏం మాట్లాడతారో ఏం వాళ్ళకి తెలియదు. చాలామంది మద్యం సేవించిన తర్వాత నిర్భయంగా అనేకమైనటువంటి తప్పులు, అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాలలో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసి రకరకాల బీభత్సాలకు వారు మరి దిగుతూ ఉంటారు. గనుక మద్యాన్ని బైబిల్ సపోర్ట్ చేయడం లేదు. అలా తాగమని ప్రోత్సహించేటువంటి వారు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది కూడా ఒక దయ్యపు బోధ, ఇది కూడా ఒక యజబేలు బోధ. మహావేశ్య మద్యమును తాగమని అది ప్రోత్సహిస్తుంది. గనుక ఇది యజబేలు చేసేటువంటి కార్యాలలో ఇది కూడా ఒకటి. గనుక మరి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులయ్యిరి అంటాడు. వ్యభిచార మద్యములో అని అన్నాడు. గనుక మద్యానికి వ్యభిచారానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. గనుక మద్యము అనేది బైబిల్ అల్లు చేయడం లేదు. అది తాగేటువంటి వాడు లేఖన విరుద్ధముగా వాడు కార్యం చేస్తున్నాడు. ఇది దయ్యముల బోధ, ఇది కూడా యజబేలు ఆత్మ చేస్తున్న కుట్ర. ఇలా ఎంతోమంది యవ్వనస్తులను వారి జీవితాలను చిదిమేస్తుంది మద్యపానం అనేది. కనుక దీన్ని బైబిల్ అలో చేయడం లేదు. దీనిని ఎవరైనా ప్రోత్సహిస్తూ ఉంటే వారు క్రైస్తవులు కాదు, వారి పరలోకం వచ్చే అవకాశం లేదు, నరకం వెళ్ళిపోతారు. జాగ్రత్త, మద్యపానాన్ని ఖండించండి, దానికి దూరంగా ఉండండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ అల్లాహ్.